కేసీఆర్ పాలన నిరంకుశ పాలనను తలపిస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి ఇంట్లో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే జగపతి రావులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని లక్షల కోట్లు దోచుకున్నారని కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని జీవన్ రెడ్డి కోరారు. తన ప్రాణం ఉన్నంత వరకు జగిత్యాల ప్రజలకు సేవ చేస్తుంటానని మాట ఇచ్చారు. జీవన్ రెడ్డి గారిని ఇంకా గొప్ప చెప్పాలంటే నా కొడుకుతో సమానం. ఈయనే నా ఇంటికి, నాకు, నా భార్యకు, నా పిల్లగాళ్ళకు, నాకు అందరికి కూడా మా కుటుంబ సభ్యుడు. ఈయనను ఓడించడానికి ప్రభుత్వము, కేసీఆర్ గారి ప్రభుత్వము, కొడుకులు, బిడ్డలు, బావమరులు, అల్లుళ్ళు 50 మంది ఇక్కడ 50 కోట్ల రూపాయలు పెట్టుకొని వచ్చి ఒక మనిషిని వేస్తే ఆయనే గొప్పవాడు అని తెలిసిపోయింది మనకి. ఒక్క మనిషి మీద ఇంతమంది రావడం నాకు చిక్కుపడాలి. ఆయన ఒక ప్రజానాయకుడు. ఆయన ఎన్నో దీర్ఘకాలం నుంచి ఈ ప్రదేశాన్ని డెవలప్ చేసిన మనిషి. అసెంబ్లీలో టైగర్ లాంటి వాడు, గెలిస్తే మంత్రి అవుతాడు, మంత్రి కాదు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అవుతాడు, చీఫ్ మినిస్టర్ కూడా అవుతాడు. ఈ రాజ్యాన్ని తెచ్చుకోవడానికి ఎంతమంది, ఏ ప్రపంచం ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా, ఐదుగురు దోచుకొని తిన్నారు, రాజు దోచుకొని తిన్నారు కావచ్చు, కానీ ఎటు పడతాంటే ఎన్ని 1000 కోట్లు ఉంటే ఒక ఎమ్మెల్యే కట్ట 9 కోట్లు మొదలట, గెలిచి వస్తే ఇంకా 9 కోట్లట, ఇప్పుడు 50 కోట్లట. అంటే ఎవరెవరితో పొత్తు పెట్టుడు కాదు తల్లి. ముందు ఏదైతుందో నీ నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో రైతాంగం సమస్య ఏంటి అని చెప్పంటున్నా. ఇలా జగిత్యాల ప్రాంత రైతాంగం 2వ పంట కోల్పోవడానికి మీరు బాధ్యులు కారని చెప్పంటున్నాను. కేసీఆర్ బాధ్యులు కాదని చెప్పంటున్నా. హరీష్ రావు గారు బాధ్యులు కాదని చెప్పంటున్నా. గౌరవ పార్లమెంట్ సభ్యులలో కవిత గారు బాధ్యులు కాదని చెప్పంటున్నా. అసలు మీకు ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని, ముఖ్యంగా జగిత్యాల ప్రాంత రైతాంగాన్ని ఓటు అడిగే నైతిక ఉందని చెప్పంటున్నాను. ఒదికు మా కడుపు కొట్టుకుంటా, ఇంకొద్ది నాకు ఓటు కావాలి. ఎక్కడిదే నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే ఏమవ్వా, పెట్టెల్లి మల్లాపూర్ షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో 51% వాటా ప్రైవేట్ రంగం, 49% వాటా ప్రభుత్వం. ప్రైవేట్ యాజమాన్యాలు కొనసాగుతున్నటువంటి చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వ పరంగా 100 దినాల్లో టేక్ ఓవర్ చేస్తా అని చెప్పని మీ ఎన్నికల వాగ్దానం. ఏ ప్రభుత్వ పరంగా టేక్ ఓవర్ చేసామని చెప్పి పక్కన పెట్టు. అసలు ఫ్యాక్టరీ మూసేసిన ఒక తల్లి, అసలు ఫ్యాక్టరీ మూసేసిన ఒక తల్లి అంటూ నేను ఇదేనా రైతాంగ పట్ల చిత్తశుద్ధి? మీరు కేవలం పార్లమెంట్ సభ్యురాలుగానే కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారి ముద్దుల కూతురు. నిజంగా నువ్వు తలుచుకుంటే ఈ మల్లాపూర్ షుగర్ ఫ్యాక్టరీ మూత పడేదేనా? ఈ మూత వెనుక కృషి ఏంది అని చెప్పంటున్నా. ఈ మల్లాపూర్ షుగర్ ఫ్యాక్టరీ మూత వెనుక. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.